ఇప్పుడు ఇజ్రాయిల్ పాలసిన మధ్యం జరుగుతున్న యుద్ధం, అటు కొన్ని శక్తులు మోహరించని ప్రపంచవ్యాప్తంగా, ఇటు కూడా కొన్ని శక్తులు అనుకూలంగా కొన్ని వ్యతిరేక కొన్ని పోలరైజ్ అవుతున్నాయి, అది స్పష్టంగానే కనబడుతున్నది. కొంచెం అమెరికా వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా రష్యా వైపు చైనా వైపు రావడం కూడా కనపడుతుంది. ఇటీవల ఇటున్నవాళ్ళు కూడా అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సహజంగానే పోలరైజేషన్ అంటే. మొత్తం మీద కలిపి ఇప్పుడున్న యూనిపోలర్ సిస్టమ్ ఆగిపోయి 1990 ముందు ఉన్నటువంటి బైపోలర్ సిస్టము మల్టీపోలర్ సిస్టము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా ప్రపంచంలో? ఓకే, బైపోలర్ వ్యవస్థ వచ్చే అవకాశాలు కాదు, బైపోలర్ వరల్డ్గా ఏర్పడి అది క్రమంగా బలపడుతూ ఉంది. అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ఏకధ్రువ ప్రపంచాన్ని బ్రేక్ చేసి బౌళధ్రువ ప్రపంచానికి బీజం పడింది అని ఎప్పుడు చెప్పారంటే 2008 ఆగస్టులో బీజింగ్ ఒలింపిక్ గేమ్స్లోకి పుతిన్ వెళ్ళిన తర్వాత నల్ల సముద్రం దగ్గర జార్జియాకి పక్కనే ఉన్న దక్షిణ ఒసేపియా అనే ఒక భూభాగాన్ని జార్జియాని ప్రోత్సహించి అమెరికా దాన్ని కలు విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. సరిగ్గా పుట్టినప్పటికీ ఫ్లైట్ అక్కడ దిగాడు బీజింగ్లో. వెంటనే అసలు ప్రారంభోత్సవానికి, రేపు ప్రారంభోత్సవంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ క్రీడకు కూడా ఎగ్గొట్టేసి వెంటనే మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసి తన సైన్యాలను ఆదేశించి దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ఏకద్రవ ప్రపంచానికి బీటలు వారి బీటలు వారుతూ బౌళద్రవ ప్రపంచానికి బీజం పడింది అని చెప్పారు. అది మొదటిది. ఇక 2014 ఎండాకాలంలో క్రిమియా విషయం, క్రిమియా ఒకప్పుడు సోవియట్ యూనియన్లోదే, అయితే ఇంకా అంతకుముందు అయితే అది జారిస్ట్ రష్యాలో భాగం, అది ఒక భాగం, నల్ల సముద్రం పక్కన ఉంటుంది, కీలకమైన ప్రాంతం, ఇప్పుడు ఉక్రెయిన్కి కూడా తను అనుకుని ఉంటుంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కూడా తన క్యాప్చర్ చేసుకోవడానికి ఉక్రెయిన్ ద్వారా అమెరికా ప్రయత్నం చేసినప్పుడు 2014 ఎండాకాలంలో తన సైన్యాలతో వెళ్ళి క్రిమియాని స్వాధీనం చేసుకుంది రష్యా. అప్పుడేమన్నదంటే పునాది ఏర్పడింది, అదే దేశం ఏర్పడింది అని చెప్పింది. ఏది బౌళధ్రువ ప్రపంచానికి ఇప్పుడే పునాది ఏర్పడిందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యాతలు చెప్పింది. ఇదో భాగం. 2015 సెప్టెంబర్ నెలలో సిరియాలోకి ఆర్మీని పంపించింది మొదటిసారిగా రష్యా. అంతకుముందు ఏంటంటే దక్షిణ ఒసేతియా కానీ క్రిమియా కానీ తన పూర్వ యుఎస్ఎస్ఆర్లో భాగం, ఇవాళ రష్యాలో భాగం కాకపోయినా తన పూర్వ తన పెరటి దొడ్డులే. ఒక రకంగా లాటిన్ అమెరికా అని ఎట్లయితే అమెరికా తన పెరటి దొడ్డిగా బ్యాక్యార్డ్గా భావిస్తుంది అట్లాంటి దాంట్లో, కానీ అక్కడి నుంచి తన సైన్యాన్ని మధ్యధరా సముద్రం దగ్గరలో ఉన్నటువంటి సిరియాకి ఎప్పుడైతే 2015 సెప్టెంబర్లో పంపిందో అప్పుడు బౌళధ్రువ ప్రపంచం ఏర్పడింది అని చెప్పి అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు చెప్పారు. ఇప్పుడు తర్వాత ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎప్పుడైతే నాటో విస్తరణకి అడ్డు తగిలి రష్యా ఎప్పుడైతే దాన్ని ఒక యుద్ధానికి దిగిందో బౌళధ్రువ ప్రపంచం ఇప్పుడు బలపడుతూ ఉంది అని చెప్పారు. ఇప్పుడు బౌళధ్రువ ప్రపంచం బలపడుతున్న దశ ఉంది. అయితే మళ్ళీ బైపోలార్ వరల్డ్ రావాలి. బైపోలార్ వరల్డ్ ఎప్పుడు వస్తుందంటే ఈ ఘర్షణలు వివాదాలు ఒక యుద్ధ పరిస్థితి, మొత్తం ప్రపంచ యుద్ధ పరిస్థితి ఏర్పడితే ప్రపంచ యుద్ధానికి ముందు ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడాలి. అంటే సాధారణ పరిశీలనలో ప్రపంచ యుద్ధానికి ముందు కోల్డ్ వార్ ఏర్పడాలి, ఓపెన్ వార్కి ముందు కోల్డ్ వార్ ఏర్పడాలి. కోల్డ్ వార్ ఏర్పడే నాటికి బైపోలార్ వరల్డ్గా మారుద్ది. ఇప్పుడు కోల్డ్ వార్ పూర్వదశ, ఇప్పుడు బౌళధ్రువం ఏర్పడుతుంది. ఇవాళ యూరోపియన్ యూనియన్ ఒక ధ్రువమే, అమెరికా ఒక ధ్రువమే, చైనా ఒక ధ్రువమే, రష్యా ఒక ధ్రువమే, జపాన్ ఒక ధ్రువమే, బౌళధ్రువాలు ఇవాళ. కానీ రేపు ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడిన తర్వాత అనివార్యంగా రెండు కూటములుగా మారాలి. ఎప్పుడైతే అక్షరాజ్య కూటమి, మిత్రరాజ్య కూటమి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలకు ముందు కూడా ఎట్లయితే ఆఖరిలో యుద్ధం ఇంకా 2-3 ఉందనగా రెండు కూటాలు ఏర్పడ్డాయో అప్పుడు బైపోలార్ వరల్డ్ ఎవరుంది, యూనిపోలార్, మల్టీపోలార్, తిరిగి బైపోలార్గా, బైపోలార్ అంటే రెండు కూటముల ప్రపంచంగా మారాలి. ఇప్పుడు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ దశ ఇంకా రాలేదు, బట్ దానికి ముందున్నటువంటి దశ ఇప్పుడు రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళ రెండు యుద్ధాలు రెండు స్వరూపాలు కూడా వేరు. ఉక్రెయిన్ యుద్ధమే రాజ్యాల మధ్య యుద్ధం, అది ఓ రకంగా సామ్రాజ్యవాద దేశాల మధ్య, శిబిరాల మధ్య లేదా కోటాల మధ్య వైరుధ్యం, అంతర్వైద్య వైరుధ్యం అది. కానీ వాళ్ళ గాజాలు అది కాదు, గాజాలు పీడిత జాతులు పీడిత ప్రజలకి సామ్రాజ్యవాదానికి మధ్య వైరుధ్యం, ఆ వైరుధ్యం వేరు, ఈ వైరుధ్యం వేరు, గుణాత్మకంగా తేడా ఉంది. అయితే వాళ్ళ ఇన్ని నెలల బట్టి జరుగుతున్న ఉక్రెయిన్ వారు ఎంతైతే జియో పొలిటికల్లో చేంజెస్ చేసిందో
అంతకంటే మించి చిన్న బుల్లి గాజా, 23 లక్షల ప్రజలు నివసిస్తూ 365 చదరపు కిలోమీటర్ల గాజా ఘటన అంతకంటే ఎక్కువ మొత్తం జియో పొలిటికల్ అంటే ప్రపంచ భౌగోళిక పరిస్థితుల్లోనే మార్పులు తెచ్చి ఇవాళ కోటాలని అన్ని మార్పులు చేస్తుంది. అందుకని ఇవాళ సామ్రాజ్యవాద కోటాల మధ్యన, రాజ్యాల కోటాల మధ్యన బ్రిక్స్ కూటమి ఏంటనే విర్చువల్ మీటింగ్ వేసిన కాక మొన్న మరి మొత్తం అన్ని శిబిరాలు కూడా యాక్టివ్ కాక తప్పటం లేదు. అందుకని ఏంటంటే ఇవాళ అసలు బౌలద్రవ ప్రపంచంలో కూడా ఒక ముందు దశకెళ్ళి ప్రచ్ఛన్న యుద్ధ పూర్వ దశలోకి చేరుతున్న ఒక సంధి దశగా నేను అభిప్రాయపడ్డాను.